డిఎస్పి విజయ్ తొమ్మిదవ భాగం ఎనిమిదవ భాగంలో విజయ్ తల్లిని ఎదిరించి వైజయంతిని పెళ్లి చేసుకుంటాడు హైదరాబాద్లో పోలీస్ ట్రైనింగ్ కోసం వెళ్తాడు అదే సమయంలో వైజయంతి తల్లిదండ్రులతో పాటు గోదావరి వైపు తండ్రికి ట్రాన్స్ఫర్ కావడంతో వెళ్తుంది వరదల్లో అంతా నామరూపాలు లేకుండా పోతారు విజయ్ ని జగదీష్ మళ్ళీ మనిషిగా చేయడానికి చాలా శ్రమిస్తాడు జగన్నాథం అనే పోలీస్ ఆఫీసర్ నుంచి గురప్ప అనే చెంచు మనిషిని అతని కూతుర్ని కాపాడుతాడు విజయ్ కథ కొనసాగుతుంది అవసరమైన ఎక్విప్మెంట్ అంతా సర్దుకుని మురళీధర్రావుకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నానిని కూడా వెంట తీసుకుని బోనాలమ్మ గుడి వరకు జీప్లో వచ్చి అక్కడి నుంచి గురప్ప చెప్పిన గుర్తుల ప్రకారం చకచక అడవి గర్భంలోకి బయలుదేరాడు విజయ్ ఆ దారిన పోతే సాధారణంగా క్రూర మృగాలు ఎదురుపడవు చీకటి పడేలోగా గూడానికి చేరుకుంటే చాలు సాలోచనగా నడుస్తున్నాడు విజయ్ అడవి అందాల్ని ఇంతింత కన్నులతో కుతూహలంగా చూస్తూ విజయ్ వెనకే నడుస్తున్నాడు నాని ముందు నడుస్తున్న విజయ్ ఒలిక్కిపడి నిలబడ్డాడు నాని ముందుకు రాకు అంటూ తను చూసుకోకుండా వచ్చేస్తున్నాడు తనకతి సమీపంలో పడగెత్తి బుస్సున లేచి నిలబడింది గోధుమ వన్నే తాచు ఎండ పొడకు దాని శరీరం మినమిలా మెరుస్తోంది మెదడంతా మొద్దుబారినట్లయింది అతనికి తను ఎటు కదిలితే అటే కదులుతుంది ఆ తాచు ఉన్నట్టుండి తల వెనక్కి విరిచి ముందుకు వంగబోతోందా పాము తన పని అయిపోయిందన్నట్లు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు విజయ్ నాని కూడా వెనక నుంచి విజయ్ షర్టు గట్టిగా పట్టుకుని భయంగా నిలబడ్డాడు ఎంతకీ పాము తనను కాటేయకపోవడంతో ఆశ్చర్యంగా కళ్ళు తెరిచాడు విజయ్ దుప్పటి కింద చేరి ఉక్కిరి బిక్కిరవుతోంది ఆ పాము ఒక్క సిటి కాలస్యమైతే అది మిమ్మల్ని కాటేసేది దొరా ఈ ఏరుముక్క మూలాన అది అట్టా పడుంది దూరం నుంచి మిమ్మల్ని చూసి ఇటు పారొస్తున్నా ఇంతలో అది శివమెత్తిన నాగల్లే ఊగటం చూసి ఏరుముక్క దుప్పటి తెచ్చా ఇంకిదేం చెయ్యదు నీ కాడ ఈ కాడ కూడా ఏరుముక్కలుంచుకో అంటూ పామును చంపి దాన్ని మంటలో వేసి దండం పెట్టాడు గురప్ప నానిని భుజానికి ఎక్కించుకొని విజయ్ చేతిలో నుంచి లగేజ్ అందుకొని ముందుకు నడుస్తున్నాడు గురప్ప మా వాళ్ళంతా చెట్టు పుట్ట నీరు నిప్పు వీటిని దేవతల్లా చూసేవారు ద్వారా పాముల్ని చంపటం అగ్గిని పాపకార్యం కోసం పాడటం చెట్లు నరకటం ఇట్లాంటి పనులు చేసేవారు కాదు ఇప్పుడు అంత నియమాలు లేవు మీదికి పామును చంపటం మొదలెట్టారు అసలు మా పెద్దోళ్ళు పాము కాటుకు కూడా దేవత ఇచ్చిన వరంలా భక్తిగా అందుకునేవాళ్ళు మేమిలా తయారయ్యాం ఇక మా పిల్లల పెద్దోళ్ళైతే మీదికి రాని పాముల్ని కూడా ఎతికి పట్టి చంపుతారేమో అన్నాడతను గూడానికి చేరాక తమ వాళ్లందరినీ సమావేశపరిచి విజయ్ని పరిచయం చేసి అతను తననెలా కాపాడాడో చెప్తూ ఆ దొర దేవుడు బోనాలమ్మ సాక్షిగా ఈ దొరకు దొరకునకు ఏ ఆపద రాకుండా మనం చూడాలా ఏ సాయం అడిగినా చెయ్యాలా కొన్నాళ్ళు దొర ఇక్కడే ఉంటారు అన్నాడు గురప్ప అంతా తలలోపారు తన రాకలోని అంతరార్థం క్లుప్తంగా చెప్పి దీన్నంతా రహస్యంగా ఉంచాలని గురప్పని ముందే ఆదేశించాడు విజయ్ అలా ఆ చెంచులు అతిథిగా ఆ గూడెంలో ఉంటూ తన పరిశోధన ప్రారంభించాడు విజయ్ ఇప్పుడిక ఈ అడవిలో ఉన్న రంగారావు స్థావరం కోసం గాలింపు సాగించాలి ఈ చెంచులు తను ఏం చేయమన్నా చేస్తారు వీళ్ల శక్తికి తన యుక్తిని జోడించి ముందుకు సాగాలి అనుకున్నాడు అతను డిఎస్పి విజయ్ కొన్నాళ్లు సెలవు పెట్టి తన వాళ్ల దగ్గరికి వెళ్ళినట్లుగా అతని ఆరోగ్యం సరిగ్గా లేనట్లుగా ఇంద్రాపూర్లో ప్రచారమైంది చెంచులతో కలిసి తిరుగుతూ చాలా వరకు అడవి అనుపానులు తెలుసుకోగలుగుతున్నాడు విజయ్ గురప్ప పెద్ద కూతురు చెంచిత చలాకీగా అందంగా ఉంటుందా అమ్మాయి ఆమెకు నాని అంత కొడుకున్నాడు వాడి పేరు కుచ్చు పొద్దున్నే లేచి గుడిసె మేస్తున్న ఆవుల పాలు పితికి కాచి వాటిని కుచ్చుతో పాటు నానికి కూడా తాగించి చెల్లి చేత ఒక గ్లాస్ పాలు విజయ్కి పంపటంతో ఆ పిల్ల దినచర్య ప్రారంభమవుతుంది కుచ్చు అంటే ఆమెకు ప్రాణం నానిని కూడా అలాగే చూసుకునేది చెంచు వనితలు ఎదిగాక వయస్సు దాటే వరకు పరపురుషుడితో మాట్లాడరు చంచిత కూడా ఎప్పుడు విజయ్తో మాట్లాడేది కాదు కానీ అతనికి కావలసినవన్నీ చెల్లెలైన నీలి ద్వారా అమర్చిపెట్టేది కుచ్చు ఎప్పుడూ తల్లిని వదిలి ఉండేవాడు కాదు చెంచిత మొగుడు నరసప్ప నల్లగా గడబొంగుల పొగచూరిన కట్టలా ఉండేవాడు ఆ ఎర్రటి కళ్ళల్లో ఎప్పుడు తాగుడు మైకం క్రూరత్వం తప్ప మరేముండేది కాదు గురప్పకిద్దరు కూతుళ్ళు పెద్దది చెంచిత రెండోది విజయ్ కాపాడిన నీలి గురప్పకి పెద్ద కూతురంటే చచ్చేంత ప్రేమ విజయ్కి ఆరు బయట మంచమేసి అక్కడే ఉన్న ఎత్తు అరుగు మీద కూర్చొని తనకు చెంచి తంటే ఎంత ప్రాణమో విజయ్కి వర్ణించి చెప్పేవాడు దాని చిన్నప్పుడే తల్లిని బోనాలమ్మ ఎత్తుకుపోయింది దొర అప్పుడు ఇంకో దాన్ని మనవాడకుండా ఈ కూనని గుండెలకి కట్టుకొని పెంచాను అదెంత చలాకీ కూనని అది గురి చూసి బాణం వేసిందంటే ఇక దానికి తిరుగులేదు చిన్నపిల్ల చిన్నపిల్ల నీలిని ఇదెంతే పె ఇదే పెంచింది ఒక్కరోజు చెంచితను చూడకపోతే నేను ఉండలేను అనేవాడు గురప్ప ఎప్పుడూ నవ్వుతూ చెలాకీగా ఉండే చెంచితలో ఉన్నట్టుండి ఏదో మార్పు వచ్చింది పరధ్యానంగా ఏదో తీవ్రమైన విషయం గురించి ఆలోచిస్తున్నట్లుగా విపరీతమైన మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న దానిలా దిగులుగా ఉండేది ఒక పని చెయ్యబోయి మరోటి చేసి తరచుగా మొగుడి ఆగ్రహానికి గురవుతూ ఉండేది ఆమెలో అలాంటి మార్పును మొదట గమనించిన విజయ్ కానీ ఆమెను అడగటానికి జంకేవాడు అక్కడి అమ్మాయిలు పెళ్లి కాగానే మొగుడు తమ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన గుడిసెలోకి భర్తతో కలిసి ఇంకెవ్వరి తోడు లేకుండా ప్రవేశిస్తారు ఇక ఆ యువతి స్వాతంత్రం సమాధి అయినట్లే భర్త తమ్ముడితో కూడా మాట్లాడకూడదు ఆమె ఆడిని వాళ్ళకి తల్లి ఏదో ఒకటి పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తుంది వన్యమృగాల్లో తినటానికి అనువైన వాటితో పాటు లక్క మాడుపాకు చింతపండు తేనె వెలక్కాయలు లాంటివి అమ్ముకునే సంపాదించిన డబ్బుతో వాళ్ల కడుపు నిండుతుంది ఏమీ దొరక్కపోతే చెరువులో ఉన్న తామర తూడులు లాగి వాటి అడుగునున్న తెల్లని భాగాన్ని తింటారు ప్రభుత్వం వాళ్ళ సంక్షేమానికి పాటుపడటం ఫారెస్ట్ వాళ్లతో కాస్త కాస్త పరిచయంతో వాళ్లలో అతి చిన్న మార్పు వచ్చింది అదేమిటంటే అవసరమైతే మగాళ్ళతో మాట్లాడాల్సి వస్తే గుడిసె బయటకొచ్చి ఆడవాళ్లు మాట్లాడడం ప్రారంభించారు అది అవసరమైనంతవరకే ఏ పరిస్థితుల్లోనూ ఇంకో మగాడు మాత్రం ఆ గుడిసె లోపలికి వెళ్ళకూడదు అలా వెడితే దాని మొగుడు నిలువునా పాతేస్తాడు వయసు దాటిన ఆడవాళ్లకి నియమాలు వర్తించవు వాళ్ల జీవన విధానంలో కూడా కొంత మార్పు వచ్చింది ప్రభుత్వం ఇచ్చిన ఎరువులు విత్తనాలు మొదలైనవి తెచ్చుకొని కొంత భూమి సాగు చేసుకొని అవసరమైనంత వరకు ధాన్యం పండించుకోవటం పశువుల పెంపకం పొట్టి చేతుల చొక్కాలు నిక్కర్లు ధరించటం ట్రాన్సిస్టర్లో పాటలు వినటం భాషలో రవంత మార్పు ఇవి వాళ్ళ ఆచార వ్యవహారాల్లో ఉన్న మార్పులు క్రూరత్వ క్రూరత్వాన్ని మాత్రం ఎవరు మార్చలేకపోయారు బాహ్య స్వరూపాలు మారినట్లున్నా వాళ్ళ అంతఃకరణం అలాగే ఉంది వాళ్లలో కొన్ని తండాల వాళ్ళు ఊళ్ళ మీద పడి దోపిడీలు చేస్తారు మిగిలిన వాళ్ళు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా కష్టపడి జీవిస్తారు పోలీసులు మాత్రం వీళ్ళు దొరికారంటే వాళ్ళు వీళ్ళు అనే భేదం లేకుండా అన్ని తండాల వాళ్ళని హింసిస్తుంటారు అనుమానం మీద అందుకే అడవిలో ఎక్కడున్నా పోలీసు వాసన పడిగడితే చా పసిగడితే చాలు ఆమెను దూరం పారిపోతారు చెంచులు ఈరోజు వాళ్ల గూడెం ఉన్న చోటుకున రేపటికి ఆ ఆనమాలు కూడా దొరకదు వెదురుతో గుడిసెల్ని వేగంగా నిర్మించుకోగలరు వాళ్ళు సెంట్రల్ జైలు నుంచి పారిపోయిన గజదంగ గంగులు ఆ అడవిలోనే యథేచ్ఛగా జీవిస్తున్నాడని తెలిసినా అది ఎంత నమ్మకమైన వార్తైనా పోలీసులు వాడిని పట్టలేదు వాడి కోసం గాలించి గాలించి చివరికా ఫైలు మూసుకొని కూర్చోవలసిందే ఆ ఫారెస్ట్లో ఎత్తైన కొండలు వరుసగా ఒకదాని వెనక ఒకటి దట్టమైన చెట్లతో నిండి ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఆ కొండల్ని అతివేగంగా ఎక్కిరావటం బాగా అలవాటు చెంచులకి పోలీస్ ఆఫీసర్లు ఒక కొండ సగం లోపల వాళ్ళు అనేక కొండల్ని లాఘవంగా దాటుకుని వెళ్ళిపోతారు గెరిల్ల పద్ధతిలో చాటు నుంచి యుద్ధం చేస్తారు ఆ బాణాలు గురి తప్పవు ఎన్నాళ్ళు మాటు వేసినా వాళ్ళు ఆ కొండలు దిగిరారు చెంచులు ఎక్కడుంటే అక్కడే కొద్ది సమయంలో ఓ గుడిసె నిర్మించుకొని ఏదో ఒకటి తిని ఆకలి తీర్చుకుంటూ ఎన్నాళ్ళైనా హాయిగా తమ మనుగడ సాగించుకోగలరు వాళ్ళ అవసరాలు కోరికలు మరీ పరిమితమైనవి కానీ పోలీసులు అన్నాళ్ళు అడవిలో ఉండాలంటే కష్టం అక్కడ ఏమీ దొరకదు ఏ అవసరమూ తీరదు క్రూర మృగాల బెడద పొంచి ఉన్న శత్రువుల చర్యల గురించిన కలవరం వీటన్నింటితో విసుగెత్తి క్యాంప్ ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోతారు అడవిలో చెంచుల రాజ్యం అడవి దాటితే పోలీస్ రాజ్యం అన్నట్టుంటుంది వాళ్లకు సమీపంగా రాగలిగిన ఏకైక పోలీస్ ఆఫీసర్ విజయ్ ఒక్కడే అతని మీద వాళ్ళకి కొండంత నమ్మకం అయినా చెంచితని ఓదార్చే సమయంలో కూడా అతని పరి అతని పరిమితులు అతనికి ఉన్నాయి వాటిని అతను దాటకూడదు ఎర్రని మూతక చేనేతి చీర మోకాలెవరకు దోపి మాడుపాకుకొస్తోంది చెంచిత తెల్లని శరీరంతో పుష్టిగా ఉండే చెంచితకు ఆ చీర చక్కగా నప్పింది ఆమె మొగుడికి ఒంట్లో బాగుండక పడకేస్తే చెల్లి సినతల్లితో కలిసి అడవికి వచ్చిందామె ఆకు కోస్తూ కోస్తూ వాళ్ళ నుంచి దూరంగా జరిగి చెట్ల చాటుకు మాయమైంది చెంచిత అక్కడ కాలు కాలిన పిల్లలా తిరుగుతున్న చెంచు యువకుడు ఆమెను కలుసుకున్నాడు అతని పేరు పోతరాజు పోతరాజు పచ్చగా దృఢంగా నొక్కుల జుట్టుతో చెంచు వేషం కట్టిన హీరోలా ఉంటాడు అతని చూపులు కాంక్షగా చెంచితని అల్లుకుపోతున్నాయి అతను వేరే గూడెప మనిషి అలా వేరే మనిషి అక్కడికి రాకూడదు ఆ గూడేల వాళ్ళకి అడవిలో ఎవరి హద్దులు వాళ్లకు ఉంటాయి ఆ హద్దుల్లో ఆ హద్దుల్లోపలే వాళ్ళు సామంత రాజ్యాలు ఒకరి రాజ్యంలోకి ఒకరు ప్రవేశించటానికి కానీ ఇలా ఆడపిల్లలతో మాట్లాడడానికి కానీ వీల్లేదు అలా మాట్లాడుతూ ఎవరైనా దొరికితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బధించటానికి ఏమాత్రం వెనుకాడరు ఆ రాజ్యపు మగాళ్ళు పోతరాజు చెంచితని బోనాల పల్లెలో ఒక కొట్లో సరుకులు కొనుక్కుంటుండగా చూశాడు వెంట ఆమె భర్త ఉండటంతో చూసి చూడనట్లు మౌనం వహించాడు అలా వాళ్ళు నాలుగైదు సార్లు కలవటం తటస్థించింది అతని కళ్ళు వాటిలో తన పట్ల గల కోరిక ప్రేమ ఆసక్తి చెంచితని ఆకర్షించసాగాయి అసలు అలాంటి అనుభూతి ఒకటి ఉంటుందని ఆమెకి తెలీదు చాటుమాటుగా చూసుకుంటున్నా మాట్లాడుకోలేకపోయినా అతని పట్ల ఆమెకు ఆకర్షణ ఏర్పడింది తన మొగుడు వాడిలో ఉండే మోటుతనం క్రూరత్వం మురికితనం ఆమెకు వెగటును కలిగిస్తున్నాయి సానపెట్టని వజ్రం లాంటిది చెంచిత మనసులో కలిగే కోరికలకు నాగరికత అక్కర్లేదు తన వాళ్లతో కలిసి అప్పుడప్పుడు అడవి దాటి ఊళ్ళోకి రావటం తమ గూడానికి వచ్చే కొందరు నాగరికల ప్రవర్తన ఇవన్నీ మామూలు చెంచి యువతల కన్నా చెంచిత మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి ఇందుకు కారణం సహజంగా ఆమె చురుకైనది తెలివైంది కావటమే కోరికలు అనుభూతులుగా మారటానికి ఆ ప్రభావం కొంత తోడ్పడింది పోతరాజును తన పక్కన ఊహించుకోవటం ప్రారంభించింది చెంచిత మొదటిసారి అతని గూడెపు సరిహద్దుల్ని దాటి తన కోసం తమ ప్రాంతానికి వచ్చిన పోతరాజు సాహసానికి అదిరిపోయింది చంచిత దొరికితే అన్నది భయంగా చంపుతారు అంతేగా నిర్లక్ష్యంగా అన్నాడు పోతరాజు ఎల్లిపో అన్నది ఆమె ఆదుర్దాగా పోను ఖచ్చితంగా అంటున్నాడు పోతరాజు కాస్త కూస్తో అతను ఆడది తన ఇష్టం వచ్చిన వాడితో ఉంటుంది దాని మీద ఇంకోటి పెత్తనమేమిటి అనుకుంటాడతను అయినా గూడెపు కట్టుబాట్లు ఉల్లంఘిస్తే ఏమవుతుందో అతనికి తెలుసు చెంచిత మీద పడ్డ మనసును వెనక్కి తీసుకోవటం అతని తరం కావటం లేదు అలా అతను తన కోరిక అలా అతను తన కోసం ప్రాణాలకు తెగించి వచ్చేయటం చెంచితకు ఆశ్చర్యంగా ఇష్టంగా భయంగా ఉంది ఒక ఆడదాని మీద మగాడికి ప్రాణాలకు తెగించేంత ఆకర్షణ ఉంటుందనే విషయం ఆమెకు తెలీదు కానీ ఇలా ఇంకోసారి కలుసుకోవటం అసాధ్యమైన విషయం ఆమెకు తెలుసు అయిన పోతరాజు మళ్ళీ వచ్చాడు నేరేడు చెట్టు మీద అతను క్రాస్గా విసిరిన బాణమే అతను వచ్చాడు అనటానికి గుర్తు అది చూసి ఆమె అలా పారిపోయి వచ్చింది నాతో వచ్చేయి మా గూడానికి వెళ్ళిపోదాం అంటూ బ్రతిమానుతున్నాడు పోతరాజు ఆమెకు అతన్ని వదులుకోవాలని లేదు అందర్నీ కాదని అతనితో వెళ్ళిపోవాలనిపిస్తోంది అతను తనకు కావాలి మొగుడు తండ్రి చెల్లి ఈ బంధాలన్నింటికన్నా పోతరాజే ముఖ్యం అనిపిస్తోంది కూర్చు వాడు గుర్తుకు రాగానే ఆమె తల్లిపేకు కదిలి కలుక్కుమంటోంది వాడు లేకుండా ఎలా వాడు పోతరాజు ఇద్దరూ కావాలి తనకి అది అసాధ్యం తన మొగుడు వాడిని తనకివ్వడు ఇలా ఎవరితోనన్నా వెళ్ళిపోతే మొదట భర్త బిడ్డల్ని ఇవ్వరు నువ్వు నా దగ్గరకు ఖాళీగా వచ్చావు వెళ్ళేటప్పుడు కూడా ఎలా వచ్చావో అలాగే ఒంటరిగా వెళ్ళాలి నా వల్ల కలిగిన వాళ్ళు గనక ఈ బిడ్డలు నా బిడ్డలే అని బిడ్డల్ని ఊడలాక్కుంటాడు అది చెంచుల సాంప్రదాయం దొరికితే భార్యని ఆమె ప్రియుడిని చంపేస్తాడు తెలియకుండా పారిపోతే తిరిగి ఆ పడుచు ఈ గూడెం సే వైపు అడుగుపెట్టకుండా కట్టుదిట్టం చేస్తారు తల్లి తండ్రి లాంటి పుట్టింటి బంధాలతో పాటు కన్న మమకారానికి కూడా సమాధి కట్టెయ్యాలి దొంగచాటుగా ఆ తల్లి తన బిడ్డల్ని కలుసుకున్నట్లు తెలిస్తే తల్లితో పాటు బిడ్డల్ని కూడా సంహరించే అతి క్రూరమైన సాంప్రదాయం వాళ్ళది ఆ అనాగరిక ఆటవిక ప్రపంచం కూడా పురుషాధిక్యత కలిగినదే సాంప్రదాయాలు మగాడికే ఫర్గా ఉంటాయి ఆడది మగాడికి బానిస వాడి ఆదేశాల ప్రకారం ఆమె నడుచుకోవాలి మగాడు ఎంతమందినైనా పెళ్లాడొచ్చు అతని భార్య మాత్రం పరాయి మగాడి వైపు కన్నెత్తి చూడకూడదు అందుకు తల్లికి తన బిడ్డల మీద కూడా ఏ అధికారము ఉండదు ఆ అధికారం కూడా మగాడిదే భర్త నుంచి విడిపోతే ఏ పరిస్థితిలోనూ బిడ్డనివ్వరని తెలిసిన చెంచిత వణికిపోతోంది ఆమెకు కొడుకంటే ప్రాణం వాడు లేకుంటే ఎప్పుడో పోతురాజుతో వెళ్ళిపోయేది చెంచిత ఇంకోసారి మనమిలా కలుసుకోలేకపోవచ్చు తిరిగి నువ్వు మీ గూడెంలో అడుగు పెడితే ఇక నాకు దక్కవు వచ్చేయి చెంచిత ఆమె చేతిని గుండెలు కానించుకుని బ్రతిమాలుతున్నాడు పోతరాజు అతని శరీరంలో నుంచి వస్తున్న విద్యుత్ తరంగాలు ఆమెను తాకి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మగాడు ముట్టుకుంటే కలిగే అనుభూతి ఇంత తీయగా ఉంటుందని ఆమెకు తెలీదు ఆమెకిదంతా కొత్తగా ఉంది మత్తుగా ఉంది దీన్ని వదులుకోవాలని లేదు పెళ్ళైన కొత్తలో మొదటి రోజు భర్త ముట్టుకున్నప్పుడు కూడా ఆమెకి ఇలాంటి స్పందన కలగలేదు ఈ ఆవేశం గురించి ఆమెకు తెలీదు భర్తలో క్రూరత్వం మోటుతనం తప్ప ఇలాంటి సరసం ఆమె ఎన్నడూ చూడలేదు ఈ బతిమాలటం తనంటే ఇలా పడి చచ్చిపోవటం నాగరికత సంతరించుకున్న అతని మాటలు ఆ గొంతులో మెత్తదనం చెంచిత మీద ఘాటైన మత్తు పదార్థంలా పనిచేస్తున్నాయి కుచ్చు గుర్తుకు రాగానే ఈ మత్తు ఒక్కసారిగా వదిలిపోతోంది రెండు బలమైన వ్యతిరేక శక్తుల మధ్య నలిగిపోతూ ఎటూ తేల్చుకోలేని నిస్సహాయ పరిస్థితిలో కుమిలిపోతోంది చెంచిత ఎవరితోనైనా చెప్పుకోవటానికి లేదు చెప్తే కొంపలంటుకుపోతాయి పోతరాజు చెప్తే కుచ్చును వదిలేసి తనతోనే వచ్చేయమంటాడు నా వల్ల పుట్టే బిడ్డల్ని చూసి కుచ్చును మర్చిపో అంటాడు అది ఎలా సాధ్యం అలా కుదరదు ఉన్నట్టుండి చెంచితను రెండు చేతులతో చుట్టి గుండెల కదుముకొని ఆమె పెదవులను నాలుకతో అద్దీ ముద్దు పెట్టుకున్నాడు పోతరాజు కింద పెదవిని పళ్ళ మధ్య పెట్టి సున్నితంగా నొక్కి ఆమెను అమాంతం పైకి లేపాడు ఎత్తుకుపోవటానికి ఉద్యుక్తుడవుతున్నట్లు సరికొత్తగా ఉన్న చర్యకు చెలించిపోతున్న చెంచితకు ఆ క్షణంలో కూర్చు గుర్తుకు రాలేదు ఆగు వచ్చే నాడు రాత్రి సుక్క పొడవక ముందు నేను ఈడకొస్తాను అప్పుడు ఇద్దరం వెళ్ళిపోదాం అన్నదామె దృఢంగా నిజంగానా ఒట్టు చెయ్యి చాపాడతను ఆ చేతిలో చెయ్యేస్తూ బోనాలమ్మ సాక్షిగా నిజంగా వస్తాను నువ్వు ఆ రోజు గనక ఈడ నాకు కనపడకపోతే నాతో రాకపోతే ఆ తెల్లారి ఇక్కడికొచ్చి చూసుకో నేను ఇక్కడే చచ్చి పడుంటాను గడిపితే నీతోనే బతుకు గడపాలా లేకుంటే బోనాలమ్మకి ఆహుతైపోవాలా ఆవేశంగా అన్నాడు పోతరాజు ఆమెను గుండెల కదుముకొని వెర్రెత్తున వాడిలా ముద్దులు పెట్టుకోసాగాడు ఆ ఉధృతానికి కోరికకు పూర్తిగా దాసోహమై వివసురాలైంది చెంచిత ఇప్పుడు ఆమె మనసులో కూర్చుని గురించిన ఒక్క స్మృతి కూడా లేదు తప్పకుండా వస్తానంటున్నానుగా అలాంటి పని చెయ్యకు ఇక నన్ను నొదులు వాళ్లకు అనుమానం వస్తుంది అతన్ని విడిపించుకుంటూ అన్నదామే ఆమె చెంపల్ని మునిపంటితో నొక్కబోతున్న పోతరాజును తప్పించుకుంటూ నా మొగుడికి అనుమానం వస్తుంది అలా ఘాట్లెట్టమాక అంటూ అతన్ని వదిలించుకుని రివ్వున పరిగెత్తిందామే అంత ఇదేంటో ఆడికి తనంటే పడిసస్తాడు పోతరాజును తలుచుకుంటూ మెరుపులా వచ్చి తన వాళ్లకు కాస్త చాటుగా నిలబడి బంక తీయసాగింది చెంచిత ఈడున్నావా ఎతకలేక సచ్చనం అన్నది నీలి ఈడ బంక ఉంటే ఎతుక్కుంటూ వచ్చా అన్నది చెంచిత అంతా కలిసి బంకలాగే హడావుడిలో పడటం చూసి హమ్మయ్యా అనుకుంది నిశ్చింతగా పనంతా అయ్యాక తీరిగ్గా పడుకోగానే ఆమెలో ఆలోచనలు తిరిగి మొదలయ్యాయి ఎవరి కోసం ఎవరిని వదులుకోవాలి ఎవరు కావాలి ఇద్దరూ కావాలి చర్చినా కుదరదు పోతరాజు కావాలి కుచ్చు వద్దు కుచ్చు కావాలి అయితే కుచ్చు కావాలి పోతరాజద్దు అమ్మో ఆడు కూడా కావాలి ఆడు లేకుంటే తను బతకలేదు అలా కుదరదు ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు ఇవే సమాధానాలు ఏదో ఒక సమాధానాన్ని ఎంచుకోలేకపోతుందామే పోనిద్దు వెదవగోళ ఎప్పట్లా ఇంట్లోనే పడుకుంటే వదిలిపోతుంది అనుకుంటుంది కాసేపు కానీ పోతరాజు రూపం ఆవేశం కోరిక అభిమానం తలుచుకుంటే ఏమైనా సరే అతన్ని వదులుకోకూడదు అతనే కావాలి అతనితో వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కూర్చు అమ్మో వాడు లేకుండా తనలా బ్రతుకుతుంది పారిపోతే వాడితో సహా పారిపోతే దొరికితే ఇద్దరిని చంపేస్తారు తను చచ్చినా పర్వాలేదు వాడికేం కాకూడదు తన పినతల్లికి తనంటే చాలా ప్రేల చాలా ప్రేమ ఆమెను సహాయం అడిగితే కనీసం ఆ ఆలోచన రావటానికి కూడా ఆమె ఇష్టపడదు ఆ అదురులో తన తండ్రికి ఈ సంగతి చెప్పేస్తుంది అసలు అమాస రోజు తను పోతరాజు ప్రాణాలతో బయటపడగలరని గట్టి నమ్మకమే లేదు తమ హద్దులు చాలా విశాలమైనవి ఆ పరిధి దాటే లోపలే పట్టుపడకూడదు జరుగుతుందా అలా ఏమో బోనాలమ్మ ఉంటే బయటపడొచ్చు కుచ్చు కూడా తమ వెంట ఉంటే అది సాధ్యపడదు తామిద్దరూ అయితే తప్పించుకోవడానికి కాస్తైనా వీలుంటుంది వీడితో సహా పరిగెత్తాలంటే కష్టం కుచ్చును వదిలి వెళ్ళటం వదిలి వెళ్ళటమే మంచిది కనీసం వాడైనా ప్రాణాలతో ఉంటాడు కూర్చొని తీసుకెళ్ళటం అసాధ్యమని తేలాక ఆమె పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది నిద్దట్లో కుచ్చు కదిలి తల్లివైపు తిరిగి ఆమె మెడ చుట్టూ చేయేసి గుండెల మధ్య ఒదిగి పడుకున్నాడు అప్రయత్నంగా చెంచిత కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఇంకా కొద్ది రోజుల్లో తను వీడిని వదిలేసి పోబోతోంది అప్పుడు ఎవరి పొట్టలో తలదాచుకుంటాడు తోటి పిల్లలతో ఆడుతూ తగాదాలు పడి తన్నులు తింటే ఎవరితో చెప్పి ఓదార్పు పొందుతాడు సూర్యుడొచ్చి రాకముందే పాలు పిండి కాచి వీడి చేత ఎవరు తాగిస్తారు తనంత ప్రేమగా వీడిని ఎవరు చూసుకుంటారు ఆమెలో ఉన్న తల్లిపేగుకు ఎవరో బలవంతాన పెడుతున్నట్లుంది ఆ బాధను బిగబట్టుకుంటూ నిశ్శబ్దంగా ఆమె కుచ్చు జుట్టును ఒంటిని ఆర్తిగా నిమురుతోంది నిన్ను వదిలిపోనురా నిజంగా పోను అనుకుంటోంది అంతలోనే పోతరాజు కళ్ల ముందు నిలిచాడు చంచిత రావు నీకోసం ప్రాణాలకు తెగించొచ్చాను నువ్వు రాకపోతే బోనాలమ్మకి ఆహుతైపోతాను బ్రతికితే అది నీతోనే చెంచుతా రావు అతని మాటలు చేతలు అతనికి తనిచ్చిన వాగ్దానం గుర్తొచ్చి ఆమె మనసును కుదించి అటువైపు లాక్కుంటున్నాయి ఈ సంఘర్షణను భరించలేక ఏం చేయాలో తోచక నిస్సహాయంగా ఏడుస్తోంది చెంచిత ఆ లోపన జరిగిన ఓ సంఘటన ఆమె నిర్ణయంలో అనూహ్యమైన మార్పు తెచ్చింది ఉండాలా వెళ్లాలా అనే రెండు సమస్యలకు ఓ పరిష్కారం కుదిరిపోయింది అంతకు కొన్ని నెలల ముందు సింగారి అనే చెంచు యువతి మొగుడ్ వదిలేసి వేరేగూడ చెంచు యువకుడితో లేచిపోయింది ఆమెకు ఒక కొడుకున్నాడు వాడు ఆమె మొదటి భర్త దగ్గరే ఉండిపోయాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె కొడుకును కనీసం కళ్ళతో చూసుకోవటానికి కూడా వీలవ్వలేదు అందుకే సాధారణంగా ఇలాంటి సంఘటనలు ఆ చెంచుగూడంలో జరగవు ప్రియుడితో వెళ్ళిపోయిన సింగారికి ఒక నెల రోజులు గడిచేసరికి కొడుకును చూడాలనే కోరిక కలిగింది కొత్త ఉధృతం కొంత తగ్గి అక్కడ ఇమిడిపోయాక ఆమె మనసు కొడుకుని గురించి ఆలోచించటం తహతహలాడటం ప్రారంభించింది వాడిని కలుసుకోవటం అసాధ్యమే అయిన కొద్దీ వాడి పట్ల ఆమెకు గల మమత అభిమానం ఒక్కసారిగా పొంగి సాగాయి ఇంకో రెండు నెలలు గడిచేసరికి కొడుకు గురించిన మనోవ్యధతో మంచం పట్టింది సింగారి ఆమె ప్రియుడు తెగించి తన సావాసగాళ్ళతో వచ్చి సింగారి లేచొచ్చిన గూడెం చుట్టుపక్కల ఆమె ఎత్తుకు ఎత్తుకురావటానికి మాటేశాడు ఈ విషయం తెలిసిన యువతలు గూడెపు చెంచులు వేట ప్రారంభించారు సింగారి ప్రియుడు ఎలాగో ప్రాణాలతో బయటపడి తన గూడెం చేరుకుని ఆమెను తన కొడుకు మీద ఆశ వదిలేసుకోమని ఇంకో కొడుకును కని వాడిలోనే మొదటి వాడిని చూసుకోమని హితవు చెప్పాడు సింగారి తల్లి మనసు ఎదురు తిరిగింది తన కొడుకు మీద తనకింతటి ప్రేమ ఉందని కానీ అది ఇంత ఉధృతంగా పైకి ఎగిరిసి తనను కానీ సింగారి ఎరగదు జ్వరంతో ఉన్న సింగారి తన గుడిసెలో మంచం మీద పడుకుని ఉంది మూడొంతల మంది అడవికి పోయారు పిల్లలంతా గుడిసెల మంది చేరి ఆడుకుంటున్నారు ముసలి ముతక గుడిసె బయట చతికిలబడి మాట్లాడుకుంటున్నారు నెమ్మదిగా లేచి బయటకొచ్చి నిలబడింది సింగారి ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే ఆమెకు తన కొడుకే గుర్తుకొస్తున్నాడు పిచ్చి తండ్రి ఎలా ఉన్నాడో వాడు కూడా ఇలాగే తన కోసం దిగులు పెట్టుకొని చిక్కి శల్యమే ఉంటాడు తన మొగుడు మారుమరువు చేసుకున్నట్ట ఈ కూనని ఎవరు చూసుకుంటున్నారో తనసలు తల్లేనా తన సుఖమే చూసుకొని ఆ పసికూలిని అలా వదిలేసి వచ్చిన తను తల్లి కాదు రాక్షసి గోడకి జార్లబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది సింగారి ఎంత ఏడ్చినా కడుపులోంచి తనకు వస్తున్న బాధ తగ్గటం లేదు చివరికి హా నిగ్రహించుకోలేని సింగారి ఒక స్థిరని నిశ్చయానికి వచ్చిన దానిలా లేచి గుడిసె తలుపు లాగి గొళ్ళం పెట్టి తన గూడెం వైపు నడక సాగించింది కొడుకునొక్కసారి చూడాలని కోరికకున్న శక్తి ఆమె భయాన్ని పోగొట్టి నడిచే శక్తినిస్తోంది అడవిలో ప్రతి చోటూ తెలుసా పిల్లకు అలాగే నీరసంగా గంటల తరబడి నడిచి తన గూడెం దరిదాపులకి చేరుకుంది శత్రువుల బారి నుంచి ప్రాణాలతో కట్టుబట్టలతో బయటపడ్డ కాందిసీ కురాలిలా ఉంది సింగారి బిడ్డను కోల్పోయిన పేద తల్లిలా ఉందామే దూరాన్ నుంచి ఆ గూడెపు గుడిసెలు కనిపిస్తున్నాయి ఒక గుడిసె సమీపంలో చెట్టచాటున దట్టంగా అల్లుకున్న పొదల దాటున దాగి గుడిసె బయట ఆడుకుంటున్న కొడుకును కళ్ళ నిండుగా ఆర్తిగా చూసుకుంటోంది సింగారి ఒక్కసారి లేచెళ్ళి వాడిని గుండెలు కదుముకోవాలనే కోరిక ఆమెను వెర్రెక్కిస్తోంది నిగ్రహించుకోలేకపోతోంది ఆడుకుంటున్నారు పిల్లలు ఆమె కొడుకు విసిరిన బాణం సింగారి దాక్కున్న పొదల ముందున చెట్టుకి గుచ్చుకుంది బాణం లాక్కోవటానికి చెట్టు దగ్గరకు వస్తున్న కొడుకును ఉద్వేగంగా చూస్తోంది సింగారి చెట్టు నుంచి బాణం లాగుతున్న కొడుకును చూసి ఇక ఆపుకోలేక కూనా అన్నదామె తల్లి పిలుపు వాడికి గుర్తే చెట్టు చాటుకొచ్చి పొదల మధ్య నుంచి పైకి లేచిన తల్లిని ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూసి ఒక్క ఉదుటన వెళ్ళి ఆమె మెడను కావలించుకుని చీరకుచ్చేళ్లలో మొహం దాచుకుని వెక్కిళ్లు పెట్టి ఏడవ సాగాడు వాడు వాడిని గుండెలు కదుముకొని మోకాళ్ళ మీద కూర్చుని ముద్దులు కురిపిస్తూ కన్నీళ్లు కారుస్తూ బాహ్య స్మృతిని కోల్పోయింది సింగారి అడవిలో ప్రతి చెట్టు ప్రతి పొద ఆ తల్లి కొడుకుల్ని జాలిగా విషాదంగా చూస్తున్నాయి ఉన్నట్టుండి కెవ్వు నరిచాడా కుర్రాడు ఒక బాణం సూటిగా వచ్చి వాడి వెన్నులో దిగబడింది పెద్దగా అరుస్తూ వాడిని చేతుల మధ్య దాచుకోవటానికి వృధా ప్రయత్నం చేస్తూ తలెత్తిందామె మండే కళ్ళతో క్రూర మృగంలో ఉన్న భర్తను చూసి ఒక్కసారిగా స్పృహ తెచ్చుకొని కుర్రాడిని గుండెలు కదుముకొని పరిగెత్తసాగింది సింగారి కుర్రాడి శరీరం నుంచి కారుతున్న రక్తం ఆమె చేతుల్ని ఒంటిని ఎర్రగా తడిపేస్తోంది ఆమె పూర్తిగా పరుగంతుకోకముందే వెనక నుంచి వరుసగా వచ్చి తగిలాయి బాణాలు మొదలు నరికిన చెట్టులా కుర్రాడితో సహా కూలిపోయిందామే కుర్రాడు అప్పటికే చచ్చిపోయాడు ఆ రెండు సవాల్ని గురప్ప పందిట్లోకి ఈడ్చుకొచ్చారు సింగారి మొగుడి మొహం కక్షతో విజయ గర్వంతో పైసాచికంగా ఉంది అడవిలో నుండి తిరిగొచ్చిన విజయ్ ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంది మీరు మనుషులా పశువుల నిండు ప్రాణాలని నిలువునా తీస్తారా అసలు తల్లి బిడ్డల్ని విడదీసే హక్కు మీకెవరికిచ్చారు స్కౌండ్రల్స్ అంటూ విరుచుకుపడ్డాడు ఆడు నా కొడుకు ఆడి మీద దానికేం హక్కు లేదు ఒకసారి ఈడ నుంచి వెళ్ళిపోయాక తిరిగి ఇక్కడ అడుగెట్టకూడదు ఎట్టిందా ఇంతే మొండిగా అన్నాడు సింగారి మొగుడు అందరి మొహాల్లోనూ వాడి మాటలకి మద్దతు కనబడుతోంది విజయ్ అలా సింగారి తరపును బాధించటం వాళ్ళకి నచ్చలేదు గూడెంలో వాళ్ళంతా చాలా ఆవేశంగా ఉన్నారు అక్కడి వాతావరణం నిండా టెన్షన్ ఇలాంటప్పుడు అక్కడ ఎక్కువగా బాధించటం ప్రమాదం గురప్ప విజయ్ని బ్రతిమాలి అవతలకు తీసుకెళ్ళిపోయాడు ఇదేం సాంప్రదాయం ఆ పిల్లకు మొగుడంటే మొహమ్మొత్తి అవతలికి పోయింది కన్న ఒక్కసారి వచ్చి కళ్ళతో చూసుకున్నందుకు ఆమెను బిడ్డను ఇలా పైసాచికంగా చంపుతారా పైగా అందరూ కలిసి దీన్ని సమర్థిస్తారా కుల పెద్దవై ఉండి నువ్వు వాళ్ళ చర్యలను అంగీకరిస్తావా సింగారి మొగుడు కూడా ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడుగా మరి వాడినెందుకు చంపరు ఆమె చేసిన తప్పునే తిరిగి అతను చేసినప్పుడు ఆమె మీద అతనికి అసలు అధికారం ఎక్కడిది సింగారిని ఆమె కొడుకును చంపినందుకు వాడిని అరెస్ట్ చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాను అంటూ ఫైర్ అయిపోతున్న విజయ్ని శాంతపరచలేక చస్తున్నాడు గురప్ప నిన్ను నమ్మి ఆశ్రయిస్తే మమ్మల్ని ఇలా వెన్నుపోటు పొడుస్తావా మా వాళ్ళని తీసుకెళ్లి ఉరిశిక్ష వేయించి పోలీసుల్ని మా మీద కుసిగొలుపుతావా అదే ప్రశ్నను గురప్ప కళ్ళలో చదవగలిగిన విజయ్ కొద్దిగా తగ్గాడు నీకు తెలవదు దొర ఈ కట్టుబాట్లు ఆచారాలు ఈనాటివి కావు ఇవి ఇంతే అలా వెళ్ళిపోదలుచుకుంటే పిల్లల గురించి ముందే ఆలోచించుకోవాలా కాదని వెళ్ళిపోయినప్పుడు ఇక వీళ్ళ గురించి పట్టించుకోకూడదు మా కులంలో కట్టుబాట్లు ఎవ తప్పితే ఎవ్వరూ ఊరుకోరు వీటి సంగతి తెలిసిండి అలా పారిపోవటం తెగించి మళ్ళీ ఇలా పిల్లల కోసం రావటం తప్పు గూడెంలో అంత ఆవేశంగా ఉన్నారు నువ్వు మా ఆచారాల జోలికి రాకుదొరా అన్నాడు గురప్ప నీ కూతురైతే ఇలా చంపితే ఈ మాటే అంటావా అక్కసుగా అన్నాడు విజయ్ నా కూతురైనా అంతే అప్పుడు కూడా నేను మా ఆచారాన్ని ఎదిరించను దాని మొగుడు దాన్నిలా చంపుతున్న నోరెత్తను స్థిరంగా అన్నాడు గురప్ప సింగారి దాని కొడుకుల హత్య చెంచిత మనసు మీద బలంగా పనిచేసింది తమ సాంప్రదాయాల గురించి ఆమెకు తెలుసు చిన్నప్పుడెప్పుడో ఇలాంటి హత్యను చూసింది కూడా తరువాత ఎవరూ ఇలా సాహసించలేదు మళ్ళీ ఇన్నాళ్ళకి సింగారి ఆమె కొడుకుల హత్య చెంచిత ఎదిగిన మనసును విపరీతంగా స్పందింపచేసింది రేపు తను తన కొడుకు తన చిన్నారి కూన కుచ్చు కూడా రేపిలాగే రక్తం మడుగులో గిలగిలా తన్నుకుంటూ భరించలేనట్లు కళ్ళు మూసుకుందామే ఆ రోజు ఆ రాత్రి ఆలోచించి ఆలోచించి సంఘర్షణతో నలిగిపోయిన చెంచిత తెల్లవారుజామున ఒక నిర్ణయానికి వచ్చేసింది గుడిసెల నుంచి బయటకొచ్చిందామే చీకట్లో చెట్లు దయ్యాల్లా జుట్టు విరబోసుకున్నట్లున్నాయి గుడిసె ఎదురుగా కాస్త దూరంలో ఉన్న చింత చెట్టు కేసు నడిచింది చెంచిత గురప్ప వాకిట్లోకి చెంచుగూడెం మొత్తం చేరింది గోలగోలగా మాట్లాడుకుంటూ అరుపులు శోకాలు చటుకుని కళ్ళు తెరిచి అయోమయంగా చూశాడు విజయ్ ఏడుపులు గురప్ప వాకిట్లో నుంచి వినపడ్డం చూసి ఆదుర్దాగా లేచి బయటకొచ్చాడు పందిరి కిందకు చూసిన విజయ్ దిగ్భ్రాంతితో నిర్ఘాంతపోయాడు అందమైన చెంచిత వికృతమైన శవాకారంగా మారి గురప్ప పందిరి కింద పడుకోబెట్టబడి ఉంది ఉరిపోసుకొని చనిపోయిందామె కుచ్చు నీలి గొంతెండిపోయేలా ఏడుస్తున్నారు గురప్ప చేతుల్లో మొహం దాచుకొని కుళ్ళికెళ్ళి ఏడుస్తున్నాడు కొందరు అతన్ని ఓదారుస్తున్నారు చెంచిత మొగుడు కుచ్చును ఆపలేక సతమతమవుతున్నాడు అందరినీ వదిలించుకొని తల్లివైపు పరిగె పరిగెడుతున్నాడు వాడు తల్లి మీద పడేడుస్తున్నాడు భరించలేనంత మానసిక సంఘర్షణకు గురై బ్రతకటానికి ఏ మార్గమూ దొరకనప్పుడే మనిషి ఆత్మహత్య వైపు పరిగెడతాడు ఎంతటి కష్టాల్లో ఉన్నా మానవుడు బ్రతకటానికే ప్రయత్నిస్తాడు అందుకే పోరాడుతాడు చెంచితకు ఇంతటి విరక్తి దేనికి కలిగింది ఏ సంఘటనలామిని ఆత్మహత్య వైపు పురికొల్పాయి బలవంతంగా ప్రాణాలు తీసుకుందామనుకునేంత దారుణమైన హింస ఆమెకి ఎందుకు జరిగింది ముఖ్యంగా సింగారి చనిపోయిన వెంటనే చెంచిత ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఈ రెంటికి ఏమిటి సంబంధం విజయ్ మనసులో చప్పున ఓ సంఘటన మెరిసింది రంగారావు ఉనికి కోసం గాలిస్తూ తిరుగుతున్న విజయ్ ఓసారి చెంచిత పోతరాజుల్ని చూశాడు కానీ అతను వాళ్ళని అంతగా పట్టించుకోలేదు మొన్నటి సింగారి ఆమె కొడుకుల హత్యతో పోతరాజు చెంచితల కలయికను కలిపి చూస్తే చెంచిత ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థమైంది విజయ్కి ఎవరిని వదులుకోలేని చెంచిత చివరికి పరిష్కారాన్ని ఎన్నుకుంది తల్లి కోసం అలమటిస్తూ లేగదూడల్లా దరిచేరబోయిన అమాయకమైన పసిబిడ్డల్ని కూడా ఆచారాల పేరుతో వధించే కిరాతకులను చెంచుల్ని మొదటిసారిగా అసహించుకున్నాడు విజయ్ వీళ్ళ మూర్ఖత్వాన్ని ఎలా మార్చాలి ఈ ప్రశ్న విజయ్ని వేధిస్తోంది ఏడుపులు మొత్తుకోళ్ల మధ్య చెంచిత అంత్యక్రియలు జరిగాయి ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా హంతకుల్ని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టలేకపోయినందుకు బాధగా ఉంది విజయ్కి నమ్మి ఆశ్రయించిన వాళ్ళని అంతకంటే కిరాతకంగా వెన్నుపోటు పొడవలేక వెనుకాడుతున్నాడు వృత్తి ధర్మానికి మానవత్వానికి మధ్య నలిగిపోతున్నాడు విజయ్ తనిప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తే మొత్తం గూడమంతా చెదిరిపోతారు గురప్ప జన్మలో తనను నమ్మడు వీళ్ళ సహాయం లేకుండా రంగారావు స్థావరాన్ని కనిపెట్టడం తిరుగులేని సాక్ష్యాధారాలతో అతన్ని పట్టుకోవడం పూర్తిగా అసాధ్యం ఈ చెంచుల కన్నా రంగారావు అతి క్రూరుడు ఈ దేశపు ఆడపడుచుల్ని విదేశాలకు తార్చే దేశద్రోహి సంఘ విద్రోహి ఒక పెద్ద గీత ముందు అంతకన్నా పెద్ద గీత గీస్తే మొదటి గీత చిన్నదవుతుంది చెంచుల్ని రంగారావుని కంపేర్ చేసుకుంటే బాధ్యత రంగారావు వైపే మొగ్గింది ప్రస్తుతం వీళ్ళ సంగతి వాయిదా వేసి ముందు వాడి సంగతే తేల్చాలి ఇలా అనుకున్నాక చెంచుల్ని అరెస్ట్ చేసే విషయాల్ని వాయిదా వేసుకున్నాడు విజయ్ కానీ ఏమాత్రం వీలైనా వీళ్లల్లో అతి చిన్న మార్పైనా తీసుకురావాలనే పట్టుదల మాత్రం అతను నొదిలిపోలేదు అర్ధరాత్రి మెలకు వచ్చిన విజయ్కి దాహంగా అనిపించి లేచి కూర్చున్నాడు పందిరి గుంజనానుకొని ఒక ఆకారం కూలబడి ఉంది జాగ్రత్తగా చూశాడు విజయ్ చుక్కల గుడ్డి వెలుతుల్లో అతన్ని గురప్పగా గుర్తించాడు గుడ్డ మొహాన కప్పుకొని నిశ్శబ్దంగా దుఃఖిస్తున్నాడతను అతనికి చెంచితంటే ఎంత ప్రేమో విజయ్కి తెలుసు అతని దగ్గరికి వెళ్ళి గురప్ప అని పిలిచాడు ఆధారంగా ఆ ఆదరణ అతనిలో దుఃఖాన్ని ఇంకా అధికం చేసింది ఆ ఉధృతం తగ్గే వరకు వేచి ఉన్నాడు విజయ్ దొరా నా కూన ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి అంత కష్టం ఏమొచ్చింది దాని ఏమిటో నాకు చెప్పొచ్చుగా గుండెల్లో దాచుకొని కాపాడుకునేవాడిని కదా దొరా అది లేకుండా నెలల బతకను తడిసిన గొంతుతో అంటున్నాడు గురప్ప తన కష్టం ఏమిటో నీతో చెప్పుకున్నా నువ్వు తీర్చమనే అనుమానంతో నీ మీద నమ్మకం లేకనే ఆమె ఆమె అలా చేసి ఉంటుంది ఏ దారి తోచక బలవంతంగా చచ్చిపోయింది అన్నాడు విజయ్ అంత కష్టం దానికి ఏమొచ్చింది మొగుడు ఏమన్నా అంటే నాకు చెప్తే నేను మందలించేవాడిని కదా మొగుడు ఏమన్నా అంటమే తప్ప ఆడదానికి వేరే ఏ కష్టము ఉండదా ఏముంటుంది మా వల్ల బ మా వల్ల ఏ బాధ లేదు కదా దానికి పోతరాజ సంగతి చెప్పాడు విజయ్ చెంచిత ఆత్మహత్య గల కారణాన్ని వివరించాడు చెంచిత ఆడితో కనబడిందా ఎప్పుడు ధరా నాకెందుకు చెప్పలేదు అన్నాడు గురప్ప ఎందుకు చెప్పాలి చెప్పి ఆ ఇద్దరిని మీ బాణాలకి ఎరగా వెయ్యాలా ఆమెకు నచ్చ చెప్పి మందలించి వెనక్కు తీసుకురగల ఓర్పు కనీసం నీకైనా ఉందా సమయం చూసి ఆమెను నేనే అడగాలనుకున్నాను కానీ ఆమె నాకు అవకాశం ఇవ్వలేదు ఎవరికీ ఏ విధమైన శ్రమ లేకుండా తనే నిష్క్రమించింది నేను కుల పెద్దనై ఉండి నా కూతురి తప్పుడును తప్పును నేనెలా కప్పిపెట్టుకుంటాను దొరా అందరి శిక్షను అంగీకరించినప్పుడు నా కూతురుకు వాళ్ళు వేసే శిక్షను కూడా అంగీకరించాలి కదా తన పరా అనే భేదం లేని గురప్ప నీతి విజయ్ మనసుని తాకింది ఇలాంటి నీతి నిజాయితీ మన నాయకులకు కూడా ఉంటే అనుకోబోయి ఆ ఊహ కూడా అసాధ్యమే అనే సంగతి గుర్చొ గుర్తొచ్చి ఆగిపోయాడు గురప్ప ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు గురప్ప ఎందుకు ఏడుపు ఒకవేళ బ్రతికున్న సింగారిని చూ చంపినట్లు మీరే స్వయంగా చెంచితను కూడా చంపేసేవారు కదా అప్పుడు లేని బాధ నీకు ఇప్పుడు మాత్రం దేనికి ఆమెలో ఆ ఉద్రేకాన్ని ఎవరూ ఆపలేరు తను చేయబోయే పనికి కొడుకు ప్రాణాలను కూడా పణంగా పెట్టలేక తన పని చేయకుండా ఉండలేక తను చచ్చి కొడుకుని రక్షించుకుందామే ఆడదాన్ని ఆమె కడుపు చలవని నిలువునా చీల్చే కిరాతకులైన మీ మగజాతికి ఆమె మాతృత్వపు మమతలు ఏం తెలుస్తాయి ఏడవాల్సింది నువ్వు కాదు ఉంటే నీ భార్య ఆమె అదృష్టవంతురాలు గనక ఈ దారుణాన్ని చూడకుండా వెళ్ళిపోయింది ఆడదాన్ని సాధించటానికి కాలి కింద తొక్కి పెట్టడానికి ఆమె బలహీనతని గుప్పెట్లో పెట్టుకోవటానికి మాత్రమే మీరు పిల్లలు తండ్రికే చెందాలి అనే సాంప్రదాయాన్ని సృష్టించుకున్నారు అంతేగాని మీకు అసలు బిడ్డల మీద నిజమైన ప్రేమ ఉంటుందా నీకు మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందని అంతగా విలిపిస్తున్నావు ఆవేశంగా అన్నాడు విజయ్ గురప్ప కళ్ళల్లో నీళ్లు నిర్ఘాంతపోయినట్లు ఆగిపోయాయి పైగుడ్డతో కళ్ళు తుడుచుకుని దొరా నేనొకటి అడగనా అన్నాడు గురప్ప నెమ్మదిగా అడుగు అన్నాడు విజయ్ అతని కంఠంలో తీవ్రత ఇంకా తగ్గలేదు కోపం చేసుకోరుగా సందేహంగా అన్నాడు గురప్ప నాకేం కోపం లేదులే అడుగు అన్నాడు విజయ్ నువ్వంటే నువ్వని ఎదిరిస్తున్నాను అనుకోకండి దొరా లేదులే చెప్పు మీ నాగరికుల్లో మాత్రం మగాళ్ళకి తమ బిడ్డలంటే ప్రేమ పొర్లిపోతుందా మా మీరు ఎక్కువ నిగ్రహం కలవారా తన పెళ్ళాన్ని పరాయి మగాడితో చూసినప్పుడు మీ మగవాళ్ళకి మాత్రం ఆవేశం రాదా భార్యని దొరికితే ఆమె ప్రియుడిని చంపేయాలని అనిపించదా బిడ్డని తల్లికి ఇవ్వకుండా ఊడలాక్కొని ఆమెను బయటికి గెంటేసి ఆ బిడ్డ కోసం ఆమె అలమటిస్తూ పిచ్చిదానిలా రోడ్డున పడితే పైసాచికంగా నవ్వుకునే మగవాళ్ళు మీలో లేరా మీ మగజాతి మా మగజాతి కన్నా గొప్పదా ఎందులో ఏ మగాడు తన భార్య పరాయి మగాడితో కులకటాన్ని సహిస్తాడు మీలో మాత్రం పిల్లల కోసం ఎందరు తల్లులు ఆత్మహత్యలు చేసుకోవటం లేదు అలా చేసుకోకుండా ఏ మగాడు ఆపగలుగుతున్నాడు నాగరిపపు నాగరికపు ముసుగు కప్పుకొని మీరు దారుణాలు చేస్తుంటే ఆడదాన్ని మీరు మానసికంగా హింసించి క్షణక్షణం చచ్చేలా చేస్తుంటే మేమా మేము ఆ ముసుగును తీసేసి అక్కడికక్కడే సాగదీయకుండా ఆ కథలకు ముగింపు పలికేస్తున్నాం మీకు మాకు ఏ విధమైన తేడా లేనప్పుడు మీరు మాకన్నా ఎందులోనూ ఉన్నతంగా లేనప్పుడు ఎందుకు దొర మమ్మల్ని మా కులపు కట్టుబాట్లని ఇన్ని తిట్లు తిడతారు అన్నాడు గురప్ప నాగరి నాగరిక ప్రపంచాన్ని సవాలు చేస్తూ గురప్ప అడుగుతున్న ప్రశ్నలకి ఆ ముసుగు కప్పుకొని ఈ చెంచుల కన్నా హీనమైన నీచమైన పనులు చేస్తున్న ఏ పెద్ద మనిషి సమాధానం చెప్తాడు వాళ్ళందరి ప్రతినిధిగా తను మాత్రం ఏమని జవాబు ఇవ్వగలడు కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయాడు విజయ్ ఆ తరువాత కాస్త తేరుకున్నాడు నువ్వన్నది నిజమే గురప్ప మాలో మీకన్నా క్రూరంగా ప్రవర్తించే మూర్ఖులు ఉన్నారు కానీ మాలో కొందరు కొందరు సంస్కారవంతులు కూడా ఉన్నారు వాళ్ళు ఆడదాన్ని ఆమె అభిప్రాయాలని సెంటిమెంట్లని మనస్సు మనసుని మనస్ఫూర్తిగా మన్నించగల సహృదయులు ఎప్పటికైనా మంచితనం మిగిలిన వాళ్లకు కొంతైనా వ్యాపించగలదనే ఆశ నమ్మకం మాకున్నాయి స్త్రీలలో నిరాశావాదాన్ని పారద్రోలగల అవకాశం మాకుంది మీలో అది లేదు మీలో ఎవరైనా సంస్కారవంతులున్నా మీ సాంప్రదాయం అతని మంచితనాన్ని బలవంతంగా చంపేస్తోంది సాంప్రదాయాల పేరిట ఆడవాళ్ళని పసిబిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపి పారేయటమే మీకు తెలిసిన న్యాయం ఈ బలవంతపు న్యాయానికి మీలో ఉన్న మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా కట్టుబడి ఉండాలి ఇక మీలో మార్పేం వస్తుంది అలా వెళ్ళిపోయిన ఆడపిల్లల్ని తిరిగి మీ గూడెంలో అడుగుపెట్టనివ్వకండి తల్లిదండ్రులతో సంబంధాలు పెట్టుకొనివ్వకండి మీ నుంచి ఏ సపోర్టు ఆమెకు అందనివ్వకండి ఆమె ఎత్తికెళ్ళిన వాళ్ళు మీ హద్దుల్లో అడుగు పెడితే శిక్షించండి ఇష్టమై వెళ్ళింది గనక అక్కడ ఆమెకు ఎదురయ్యే బాధలు సమస్యలు ఆమెనే ఒంటరిగా ఎదుర్కోమనండి మంచైనా చెడైనా ఆమె నొక్కదాన్నే భరించమనండి ఆమెకి శిక్ష చాలు కానీ ఆమెతో పాటు ఆమె బిడ్డల్ని కూడా పంపేయండి తల్లి బిడ్డల్ని బలవంతంగా విడిదీసి ఇలాంటి దారుణాలకి పాల్పడకండి ఆలోచించు గురప్ప నువ్వు కుల పెద్దవి వంశపారంపర్యంగా వస్తున్న అధికారం నీది నిన్నెవరూ ఎదిరించరు ప్రయత్నిస్తే నువ్వే నెమ్మదిగా మీ వాళ్లల్లో మార్పు చేయగలవు ప్రయత్నించడంలో తప్పు లేదు కదా నువ్వు ఇప్పటి నుంచి ప్రారంభిస్తే మీ తదనంతరం ఇంకొకరు ఇలా ఇంకో తరానికైనా మార్పు వస్తుంది వాతావరణం అంతా మీకు వ్యతిరేకంగా మారొచ్చు అయినా ప్రయత్నించు ఆ మూర్ఖత్వాన్ని పోగొట్టడం వాళ్లలో ఒకడిపైన నీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది చెప్తున్నట్లుగా అన్నాడు విజయ్ విజయ్ మీద గురప్పకు అసాధారణమైన అపారమైన గౌరవాభిమానాలున్నాయి అందుకే ఎదిరించకుండా అతను చెప్పేది మౌనంగా సాలోచనగా వింటున్నాడు చాలు అతనిలో కనీసం ఈ మాత్రపు ఆలోచనను రేకెత్తించగలిగితే మార్పు అదే వస్తుంది అనుకున్నాడు విజయ్ బిడ్డల కోసం మరణించిన సింగారి చంచితలను చూస్తుంటే అతనికి వైజయంతి పదే పదే గుర్తుకొస్తోంది నాని కోసం ఆమె ఎంత హింసను అనుభవిస్తోందో గురప్ప సహాయంతో అడవిలో చాలా ప్రాంతాలు వెతికాడు అయినా రంగారావు ఉనికిని కనుక్కోలేకపోయాడు రంగారావు కార్యకలాపాలన్నీ ఈ అడవిలోనే జరుగుతున్నాయని అనుకునేది మాత్రం నిర్వివాదాంశం ఎన్నాళ్ళైనా సరే ఉండి పట్టుదలగా ప్రయత్నించి వాడి అంతు చూడాలి అనుకుంటున్నాడు విజయ్ కథ కొనసాగుతుంది